ఎరువులో పురుగుమందు వాడనిదే పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయా అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా లేదని చెప్పలేరు. కలర్ఫుల్గా కనిపించేందుకు కార్బన్ డయాక్సైడే కాదు, పండించడానికి పిడికెడు ఎరువు, డ్రాప్ పురుగుమందు అక్కడ పంటల్లో వేయరు. కారు చౌకగా సంతల్లో అమ్మకం. ఇదేదో చందమామ పుస్తకంలో కథలా అనిపిస్తుందా? మీరు వింటున్నది నిజమే. మార్కెట్లో టీ, వాటర్ ప్యాకెట్ లభించే రేటుకు ఎన్నో ఆరోగ్య గుణగుణాలున్న పైనాపిల్ పండు ఏజెన్సీలో దొరుకుతుంది. ఇది నమ్మసత్యం కాకపోవచ్చు, కానీ శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో గల సీతంపేట, కుసుమి, బగ్గుమర్రిపాడు సంతల్లో అడుగు పెడితే మీకే అర్థమవుతుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆజాదీకి అమృతోత్సవం అంటూ కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. మరోవైపు ప్రకృతి సేద్యం వైపు రైతులు అడుగులు వేయాలని లక్షలకు లక్షలు ప్రభుత్వాలు కుమ్మరిస్తోంది. కానీ గిరిపుత్రులు ఎటువంటి హానికర మందులు వేయకుండా ప్రకృతి సంపదతో మన్యంలో పైనాపిల్ పంట పండిస్తే కొనేవాడు కరువవుతున్నాడు. ఇది నిజంగా బాధ కలిగించే అంశంగా పాలకులు, అధికారులు కూడా తెలుసుకోవాలి. ఎత్తైన కొండలపై పైనాపిల్ పళ్లను నేలకు దించేందుకు వారు పడే శ్రమ ఎలాంటిదో ఈ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. కొండపై పచ్చటి చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో పండించే ఏ పంట అయినా అమృతంతోనే సమానంగా చెప్పవచ్చు. పుల్ల పుల్లగా, తీయ తీయగా, నోరూరించే రుచిగా ఉండే పైనాపిల్ ఈ సీజన్లో పంట చేతికందుతుంది. దీనికి మరో పేరు అనాస. ఈ పండుకు మంచి ఔషధ గుణగుణాలుంటాయని వేరేగా చెప్పనక్కర్లేదు. పొటాషియం, సోడియం వలన ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు చెబుతారు. కరోనా మహమ్మారిని తరిమేసి విటమిన్ సి పుష్కలంగా ఉందని ఆరోగ్య నిపుణులు సలహాలు ఇస్తుంటారు. ఉత్తరాంధ్రలోని సీతంపేట కొండలో ఈ పంట విస్తారంగా అడవి పుత్రులు పండిస్తారు. జీడి తోటలు ఇతర ప్రదేశాల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. అడవి తల్లి దయతో పాటు ప్రకృతి ప్రసాదించిన వరంగా పైనాపిల్ పంటను చెబుతారు. ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్లు నిర్మించకపోవడంతో పండే పంట కొండ నుంచి కిందకు దించిన వెంటనే అమ్మేయక తప్పదని గిరిపుత్రులు వాపోతున్నారు. దీని వలన తమకంటే దళారీలు, వ్యాపారులకు లాభమంటున్నారు. సంత రోజు వర్షం కురిస్తే పండు 3 నుంచి 5 రూపాయలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయంటున్నారు. ప్రభుత్వం ఆదుకుంటే మంచి ఆదాయం వస్తుందని ఆశిస్తున్నా ప్రతి ఏడాది ఇదే తంతంటున్నారు ఆ ఆదివాసీలు. ఎరువులో పురుగుమందు వాడనిదే పండ్లు మార్కెట్ ఉదయం నుంచి వచ్చారా? లేదు, ఇప్పుడేనండి. ఇప్పుడు వచ్చారు? అదే, మేము వెళ్ళాక వచ్చారు. వాళ్ళు ఉదయం నుంచి ఎవరు కానీ అధికారులు వచ్చారండి. Da
ఇదిగో గజ్జిలా దుర్దులు పట్టిస్తుంది. అలా వస్తే గానీ తెల్లారి అమ్మేద్దాం వాళ్ళ దగ్గర. అధికారులు ఇప్పుడు వచ్చారు, ఉదయం నుంచి అలా పడికాపులు కాస్తున్నాయి. రాత్రి తిండిలేదు, ఉదయం తిండిలేదు, రాత్రి తిండిలేదు, ఉదయం తిండిలేదు. నిన్న సాయంత్రం రావడమే మీరు చెల్లితే కదా ఏదైనా తీసుకున్నా కానీ ఏదైనా చెయ్యాలి. చెల్లడం లేదు, అలా వెళ్ళిపోయామ్మా.